లక్ష్మీ నరసింహ స్వామి యొక్క పాత విగ్రహం ఇది. ఇది ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చి పగిలిందనమాట, చీలు వచ్చింది. దానివల్ల ఏం చేశారంటే బయట పెట్టేశారు. తర్వాత ఇంకొక విగ్రహం వచ్చి ప్రతిష్ఠించారు లోపల. ఇక్కడ ఇంకోటి వచ్చి ప్రతి మలకల పుణ్యానికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, 8 రోజులు జరుగుతాయి అనమాట. ఓకేనా? అది కూడా ఇంకా లోపల గర్భగుడిలో కూడా వెళ్దాము, చూపిస్తాను మీకు. మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో వచ్చి స్వామివారికి కొద్దిగా చీలిక మాదిరి ఉండదనేసి ఈ విగ్రహాన్ని బయట పెట్టేశారనమాట. అంతకుముందు ఈ విగ్రహం శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించింది వచ్చి ఈ విగ్రహమే గర్భగుడిలో, తర్వాత ఇది చీలిక వచ్చిందనేసి బయట ప్రతిష్ఠించారనమాట. ఓకేనా? ఇది గుడి దగ్గర ఈ పొజిషన్ ఈ మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్. గర్భగుడి లోపల మనం గర్భగుడిలోకి కూడా వెళ్దాము. ఇది ప్రజెంట్ అయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండదు. ఈ స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ, ఆ విగ్రహం తీసేసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం పగిలిపోయిందనేసి ఈ విగ్రహం ప్రతిష్ఠించారు స్వామివారిది.